హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నలిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో, ఈరోజు సండే కదా, సండే అంటే ఫన్ డే, అందరూ జాలీగా చక్కగా ఎంజాయ్ చేసే రోజు వచ్చేసింది. సో ఈరోజు అయితే వెజిటేరియన్స్ అయితే వెజ్ స్పెషల్ చేసుకుంటారు, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ స్పెషల్ చేసుకుంటారు. నేనైతే ఈరోజు పిల్లలందరికీ బాగా సండే రోజు ఎక్కువగా ఇష్టంగా తినాలి, ఈరోజు పిల్లలు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటే మాత్రం వాళ్ళకి చక్కగా ఎగ్ బిర్యానీ అయితే మీరు చేసి పెట్టండి. నేనైతే ఈరోజు మా పిల్లలు అడిగారనేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎప్పుడో చికెన్ బిర్యానీ ఇవేనా మమ్మీ, ఎగ్ బిర్యానీ కూడా చెయ్యి బాగుంటుంది అది ఇది అని అన్నారు వాళ్ళు. సో నేను చేసినట్లు ఉంటుంది, నాకు నేను ఏ స్టైల్లో చేసుకుంటాను అనేది మీరు కూడా చూసినట్లు ఉంటుంది అనేసి నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఎక్కువ టైం తీసుకుంటుంది, మటన్ బిర్యానీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. తక్కువ టైం తీసుకునే బిర్యానీలు కూడా ఉన్నాయి కదా, అదే ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇలా సింపుల్గా ఈజీగా చేసుకునే బిర్యానీస్ కూడా ఉన్నాయి కదా. సో నేనైతే ఈరోజు మీకు ఎగ్ బిర్యానీ అయితే చేసి ఉంచాలనుకుంటున్నానండి. దానికోసం ఏమేమి కావాలనేది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. నేనైతే 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇవన్నీ యాజ్ యూజువల్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, గరం మసాలాలు, ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా బిర్యానీకి. ఇవి టమాటాలు నేను ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఫుడ్ కలర్ 1 లెమన్, గ్రీన్ చిల్లీ, ఘీ తీసుకున్నాను, నెయ్యి, ఇది బిర్యానీ మసాలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, ఇంతవరకు సరిపోతుంది. వీటన్నిటిని యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఎగ్ బిర్యానీ అయితే చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ గిన్నె పెట్టేసుకున్నాను. 4 గ్లాసెస్ అయితే ఇందులో చక్కగా ఉడికిపోతాయి. మనము మసాలా గ్రేవీ తయారు చేసుకోవాలి కదా, అందులో ఎగ్స్ కూడా వేసుకొని గ్రేవీ తయారు చేసుకుందాం. అందుకోసం ముందుగా కొద్దిగా అయితే ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, ఇలా సగానికి చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ఇది మగ్గావో లేదో చూసుకొని మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. నేను ఇందులో రాతి పువ్వు అయితే వేయట్లేదండి, రాతి పువ్వు అన్నింటిలోకి అవసరం లేదు. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్ బిర్యానీ. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. దీన్ని ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను నేను, అందుకే ఇలా డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. ఇలా పించ్ ఆఫ్ హల్దీ పౌడర్ అయితే సరిపోతుంది. ఇలా 1/2 స్పూన్ కారం తీసుకుందాం. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్,
ఇందాక నేను మీకు ధనియా పౌడర్ చూపించలేదండి, నేను మర్చిపోయాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుందాం. బిర్యానీలకి మంచి టచ్అప్ ఇచ్చేదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెజ్కి నాన్ వెజ్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా వేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుందాం. వీటిని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఈ ఎగ్స్ నేను బాయిల్ చేసిన తర్వాత ఒక చిన్న పాన్ తీసుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి ఇవి వేసి వీటిని లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నట్టయితే ఇలా వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎగ్ బిర్యానీ తింటున్నప్పుడు కరెక్ట్ ఎగ్ బిర్యానీ టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇలా ఏం చేయకుండా నార్మల్గా వేస్తే మాత్రం మనకు అంత టేస్ట్ అనేది అయితే తెలియదు. సో మీరు కూడా చేసుకుంటే ఇలా వేసుకొని చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఇందులో వేసేద్దాం. ఈ ఎగ్ అయితే ఇలా ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెడతాను ఎగ్. వాళ్ళు ఆఫ్టర్నూన్ తింటారు కదా, మనం ఇలా ఫ్రై చేసిన ఎగ్ని వాళ్ళకు పిల్లలకి లంచ్ పెడితే ఎగ్ అనేది కొంచెం పాడవకుండా టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేసి అయితే పెట్టండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ఎగ్కు పడితే చాలా బాగుంటుంది, అందుకని మనం ఇలా ఉంచేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఇలా మగ్గనిచ్చుకుందాము. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎగ్ చాలా వేసుకోవచ్చు, కానీ నేను మా ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు కదా, అందరికీ ఒక్కొక్క ఎగ్ అనేసి ఫ్రై చేశాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే మీరు చాలా ఎగ్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము లైట్గా బిర్యానీ మసాలా వేసుకుందాం. అంటే 1 స్పూన్ అయితే బాగుంటుంది. 1 స్పూన్ అంతా నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లైట్ గ్రేవీ లాగా దీన్ని చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక చిన్న టీ గ్లాస్ మనం వాటర్ తీసుకుందాం. చూడండి ఒకసారి, కొంచెం ఈ లైట్ గ్రేవీ లాగా, మరి ఫ్రై లాగా కనిపించకుండా ఇలా గ్రేవీ లాగా అన్నమాట. దీన్ని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఫ్లేమ్ కూడా కొంచెం పెట్టుకుందాం. చూడండి ఇలా కొంచెం వాటర్ వాటర్ పోయి కొద్దిగా థిక్ గ్రేవీకి అయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ బంద్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని అయితే చల్లారనిచ్చి ఇప్పుడు మనం ఏం ప్రాసెస్లో వెళ్ళాలంటే, రైస్ ఉంది కదా, రైస్ని మనం ఎలా బాయిల్ చేసుకోవాలి, ఏం వేసి బాయిల్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా ఒక పెద్దగా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులో 1/2 వాటర్ పోసుకుందాము. అందులో గరం మసాలాలు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి, ఇది రెడీమేడ్ కాదు, నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇలా 1 స్పూన్ అల్లము, ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొల్లులు పొల్లులుగా వస్తుంది కదా, అందుకని ఆయిల్. ఇవి కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా, నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇందులో వేయచ్చు వేసుకోకపోవచ్చు, మీ ఇష్టం అది. నేను అయితే కొద్దిగా వేస్తాను. సో ఇదండి
ఇప్పుడు మనం దీన్ని చక్కగా బాయిల్ చేసి ఇది మరిగిన తర్వాత రైస్ ఇందులో వేసి 80% 70-80% ఇది రైస్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ కైతేనేమో 50% బాయిల్డ్ చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇవన్నీ మనము దమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 80% వరకు అయితే మ్యాక్సిమం సరిపోతుంది. ఎందుకంటే చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ ఇది, అందుకని 70-80% వరకు అయితే మనం రైస్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ అయితే మనం ఉడికించేసుకుందాం. ఇప్పుడు మనము బిర్యానీ కోసం 1 లెమన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా హాఫ్గా చేసుకొని ఒక హాఫ్ చిక్కని ఇందులో పిండేసుకుందాము. మరొక హాఫ్ చిక్కని మనము బిర్యానీ మొత్తం ప్రాసెస్ అయిపోయినాక అప్పుడు దాన్ని యూజ్ చేద్దాం. ఇప్పుడైతే 1 లెమన్ హాఫ్ లెమన్ అయితే ఇందులో పిండేసేద్దాం. ఈ లెమన్ ఇలా పిండుకోవడం వల్ల రైస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రైస్ని మనం ఇందులో వేసుకొని 80% వరకు అయితే మనం బాయిల్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో నుంచి ఎగ్స్ని తీసేద్దాము. ఎగ్స్ని తీసిన తర్వాత ఇందులో నుండి కొద్దిగా గ్రేవీ కూడా తీద్దాం మనం. మనము లేయర్స్ లాగా ఈ గ్రేవీని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా అయితే తీసి పక్క పెట్టుకుందాము. కొంచెం అంత మాత్రం ఇలాగే ఉంచేద్దామండి ఇందులో. ఇప్పుడు ఇలా లాస్ట్కు కొంచెం గ్రేవీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన రైస్ని ఇలా లేయర్స్గా వేసుకుందాము. కొంచెం గిన్నె దగ్గరికి పెట్టుకొని ఎగ్స్ మాత్రం ఇలా అడుగున ఉంచొద్దండి. ఎగ్స్ అడుగున ఉంచితే కొంచెం మాడిపోయేలాగా అవుతాయి కదా, ఎగ్స్ మనం అడిగి పెట్టుకోకపోవడమే మంచిది. వాటర్ మాత్రం అస్సలు రానివ్వకండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. ఈ గ్రేవీని కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మరొక లేయర్ వేసుకుందాం. ఇలా మొత్తం లేయర్స్గా వేసుకుందామండి. ఇప్పుడు మనం రైస్ అంతా ఇలా లేయర్స్లా వేసుకున్న తర్వాత ముందుగా మనము ఈ లెమన్ పిండుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన 2 ఎగ్స్ ఉన్నాయి కదా ఈ మిశ్రమం, ఇది కూడా వేసుకుందాం. దీనికి మనకు ఏ గ్రేవీ చేసుకోవాల్సినంత అవసరం లేదండి, మీ ఇష్టం. మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, మేమైతే ఇలాగే తింటాము. కాకపోతే పెరుగు ఉన్నదనుకోండి రైతా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుందండి లుక్. నేనైతే మొత్తం ఈ గ్రేవీ అంతా వేసేసుకుంటున్నాను. దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫుడ్ కలర్ ఉంది కదా, ఫుడ్ కలర్ని కొద్దిగా మనం పాలల్లో మిక్స్ చేసుకొని సైడ్స్కి ఇలా వేసుకుందాం. సైడ్స్కి వేసుకోండి, సెంటర్లో అట్లా వేయకండి. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఏ బిర్యానీకైనా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నచ్చుతుందో లేదో, మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇంట్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీని, ఎలా వచ్చిందనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఫైనల్గా వేసుకుందాము. ఇదంతా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దీని మీద ఒక మూత పెట్టేసుకుందాం. దీనికి వచ్చిన మూత కాదండి, వేరేది ప్లెయిన్గా ఉన్న మూత పెట్టేసుకొని ఈ పాన్ ఉంది కదా
ఇది నాకు ఇంట్లో మిగిలిన పాత ప్యాన్ అండి ఇది. నేను బిర్యానీస్కి అయితే ఇది కంపల్సరీ యూజ్ చేస్తాను. ఇది ఎందుకంటే మనం స్టవ్ వెలిగించేసుకొని దీన్ని ముందు మనము ప్రీహీట్ చేసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత ఈ గిన్నెని దీని మీద పెట్టేసుకోవాలి. దీని మీద పెట్టేసుకొని దీని మీద పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుదాము. తర్వాత ఇంకో 10 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుదాము. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి మరొక 15 మినిట్స్ బిర్యానీని అలాగే వదిలేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను చేసిందంతా మనం ఇప్పుడైతే చేసేసుకుందాం. మనము బిర్యానీ ఎలా అయిందనేది అయితే మూత తీసి చూద్దాము. టైం ఎయిట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడి పెట్టుకున్న రోల్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓ చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఓకే దీన్ని ఇలా జాగ్రత్తగా తీసి ఎట్లన్నా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము వావ్ గుమగుమలాడే టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. సరే ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే నెయ్యి వేసుకుందాం. నెయ్యి అయితే నేను దమ్ చేసేటప్పుడు వేయలేదు, ఇలా లాస్ట్లో వేసుకుందాం అనేసి కొంచెం వేసామా లేదా అన్నట్లుగా కొద్దిగా వేసుకుందాం. ఇలా అయితే సరిపోతుంది. దీన్ని మనం ఒకసారి ఇలా సైడ్ నుంచి ఇలా ఒక్కసారి కలుపుదాము. కొంచెం దీన్ని అడ్జస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇలా పుల్లులు పుల్లులుగా, అబ్బా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూసారా ఇలా అంటే మనకు ఈ రైస్ అనేది ఇలా రాలి పడుతుంటే మనకు పర్ఫెక్ట్ బిర్యానీ అనేది వచ్చినట్లు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మంచి ప్లేట్ తీసుకొని దాంట్లోకి చక్కగా సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికైతే చాలా బాగా వచ్చింది. తినడానికి కూడా టేస్ట్ అదిరిపోద్దని అయితే నేను అనుకుంటున్నాను. మాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. వెంటనే దీన్ని లాగిన్ చేసేయాలి వీడియో అయిపోయిన తర్వాత. సో మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్. కామెంట్ కూడా తప్పకుండా చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఈ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే.